ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన మోహన్ బాబు పలు విషయాలను పంచుకున్నాడు. కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్న మీకు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు పడదు అన్న ప్రశ్నకు మోహన్ బాబు బదిలిస్తూ, సమయం సందర్భం బట్టి మాట్లాడాల్సి ఉంటుందని చెబుతూ, కేసీఆర్ గారు ప్రపంచ మహాసభలు పెట్టారు, ఎక్కడైనా కలుస్తుంటారు, ఇక్కడ ఉండి సభలు పెడుతుంటాము, ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి మంచిగా చెబుతుంటాము అని తెలిపాడు. ఇక బాబు గురించి చెబుతూ, చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడికి వెళ్లలేదు, ఆయన పిలవలేదు, మేము వెళ్లలేదు అని చెప్పిన మోహన్ బాబు, ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ లో మహిళా సదస్సు నిర్వహించారని, మా అమ్మాయి లక్ష్మీ ప్రసన్న ఈరోజు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసునని, అలాంటి ఆమెకు ఆహ్వానం అందలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం గురించి లక్ష్మి మాట్లాడుతూ, ఏంటి నానా, చంద్రబాబు అంకుల్ కలిసినప్పుడు బాగానే మాట్లాడతాడు కదా, మనకు ఆహ్వానం అందలేదేంటి అని అడిగిందని మోహన్ బాబు చెప్పారు. ఇక దానికి సమాధానంగా, చంద్రబాబు కనిపించినప్పుడు అలానే మాట్లాడతాడు గాని ఆయనకు పక్కనోళ్లు గుర్తుకురారని చెప్పానని మోహన్ బాబు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.